పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి అండ్ అలాగే బిడ్డకి కూడా డౌన్ సిడ్రోమ్ ఇలాంటి కండిషన్స్ వస్తాయి అందుకే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఛాన్స్ రిస్క్ పెరుగుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పగా విన్నాం అవునండి డౌన్ సిండ్రోమ్ కానీ టర్నర్ సిండ్రోమ్ పట్టాప్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా అబ్నార్మల్ బేబీస్ అన్నమాట సో ఇది అంటే మనం యూజువల్ గా డౌన్ సిండ్రోమ్ బేబీనా అని ఐడెంటిఫై చేసేదానికి టెస్ట్ అయితే ఉన్నాయి డబుల్ మార్కర్ అనేసి పెంటా మార్కర్ టెస్ట్ అనేసి అవన్నీ ఉన్నాయి ఆమ్నియోసెంటిసిస్ అనేది ఇంకా ఇంకా అదర్ అబ్నార్మాలిటీస్ ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా చూడాల్సి వస్తుంది సో యూజువల్గా అబోవ్ థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కానీ అంటే థర్టీ థర్టీ టూ అనేది కాదండి యంగ్ ఏజ్లో కూడా మనం డౌన్ సిండ్రోమ్ కేసెస్ చూస్తాము డౌన్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ జెనిటికలీ అబ్నార్మల్ బేబీ అట్లా కానీ ఎక్కువ రిస్క్ ఉంటుంది మోర్ దాన్ థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి రైట్ అసలు ఎందుకు ఫామ్ అవుతుందండి డౌన్ సిండ్రోమ్ లాంటి కండిషన్ ఒకటి అదే అబ్నార్మల్ బేబీ అన్నట్లు అంటే ఏదైనా జెనటిక్గా మదర్లో కానీ అంటే పేరెంట్లో ఏదో మదర్లో కానీ ఫాదర్లో కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది పాస్ ఆన్ అవుతుంది పాస్ అయినప్పుడు లేదా అబ్నార్మల్ క్రోమోజోమ్స్ వచ్చినప్పుడు డౌన్ సిండ్రోమ్ బేబీస్ మనం యూజువల్గా చూస్తామన్నా సో ఇలా డిలేడ్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ హైపర్ టెన్షన్ లాంటి కండిషన్ సెటిన్ అయితే అది లైఫ్లాంగ్ ఉండి ఉంటుందండి తర్వాత తగ్గుతుందా ఆ కాలక్రమంలో అంటే మా రెండు రకాలండి అదే చెప్పాను కదా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వల్ల వచ్చే హైపర్ టెన్షన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అనమాట ఆఫ్టర్ డెలివరీ సిక్స్ వీక్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్స్కి చాలా మటుకు తగ్గిపోతుంది కొంతమందికి తగ్గదు సో అందుకే మనము బీపీ ట్యాబ్లెట్ వేసుకొని కంటిన్యూస్గా మనం సిక్స్ వీక్స్ వరకు ఫాలోఅప్ అనేది చేసుకొని చూసుకుంటాం అనమాట సో తగ్గింది అండ్ తగ్గిన తర్వాత మళ్ళీ కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని ఆఫ్టర్ దట్ కూడా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చెకప్స్ అనేది చేసుకోవాలి ఒకసారి బ్లడ్ ప్రెషర్ హై వచ్చిన వాళ్ళకి లేదా బీపీ ఒక ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా బీపీ అలానే వచ్చేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది రైట్ ఇంకొక చాలా విచిత్రమైన పరిస్థితి గతంలో అంటే ఒక పది మంది పిల్లల్ని కన్నా పరిస్థితులు చూస్తాం అంటే మా అమ్మమ్మకి పది మంది పిల్లలని చెప్పుకోగా చాలామంది ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ గగనం అయిపోతుంది ఇద్దరైతే ఇంకా చెప్పక్కర్లేదు అంటే ఇద్దరి వరకు మ్యాక్సిమం అంతకంటే ఎవరు మొయ్యలేకపోతున్నారు ప్రెగ్నెన్సీని కంటిన్యూ ఎందుకంటే పరిస్థితి ఇంత మా కాంప్లికేటెడ్ అయిపోయింది అంటే ముందు కాలంలో చాలామంది అందరూ ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు కదండి ఇప్పటి కాలంలో అందరూ వర్కింగ్ సో దానివల్ల అది మోస్ట్లీ వాళ్ళ వాళ్ళ చాయిస్ కదా ఎంత మనం ఇంట్లో పిల్లల్ని చూసుకున్నా కూడా మళ్ళీ వచ్చి పిల్లల బాధ్యత అనేది మదర్ మీదకే వస్తుంది అవును సో దానివల్ల యూజువల్గా వన్ ఆర్ టూ బేబీస్ అన్నట్లే అనుకుంటున్నారు ప్లస్ అందులోనే మన ఈ టైంలో లేట్ ప్రెగ్నెన్సీ లేట్ మ్యారేజెస్ ఫాలోడ్ బై లేట్ ప్రెగ్నెన్సీస్ థర్టీ థర్టీ టూ ఇయర్స్కి ఒక బేబీ అనేటప్పటికీ ఇంకప్పటికే అందరికీ